ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటేస్తందుకు పోయి ఎన్నికల నిబంధనలను తెలిసి ఓటమిని అంగీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటేస్తేందుకు పాలమూరు జిల్లాకు పోయి ఎన్నికల నిబంధనలు ఉన్నాయని తెలిసి రాజకీయాలు మాట్లాడకూడదని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీని ఈ దేశ ప్రధానమంత్రిని కించపరిచే రీతిలో మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఎన్నికల కమిషన్, నేను మెయిల్ ద్వారా మా పార్టీ ఫిజికల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సాయంత్రం వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గృహ నిర్బంధంలో ఉంచాలని, మాట్లాడకుండా వారికి ఆదేశాలు ఇవ్వాలని మేము ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎన్నికలు ముగిసి రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ గ్రౌండ్లో రియాలిటీ అర్థమైన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఓటింగ్ పోయినప్పుడు ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసైనా, గతంలో వారు ఒక టీవీ ఛానల్లో అంతా అయిపోయి మాట్లాడిన తర్వాత ఎవరికి ఓటేద్దామంటే జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ ఆయన కళ్ళ ముందు కనబడుతుంది, ఆయన భవిష్యత్తు ఆయన కనబడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ స్థానాలతో డబుల్ డిజిట్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది, కాబట్టి తన స్థానానికి ఏమైనా ఇబ్బంది వస్తామన్నటువంటి అనుమానంతో ఓటర్లని ప్రలోభ పెట్టేటట్టు ఇప్పటికే రైతు బంద్ చేసినాం, రేపు రైతు రుణమాఫీ చేస్తాం, ఇట్లాంటి పదాలు మాట్లాడడం అనేది ఎలక్షన్ కోడ్లో ఎన్నికలు నడుస్తున్నప్పుడు మాట్లాడడం అనేది చట్టరీత్యా నేరం. పోలీసు యంత్రాంగం వెంటనే, ఎన్నికల సంఘం పోలీసు యంత్రాంగానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలి, ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలి. సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు లేదా ఇంకో 2 రోజుల వరకు ఆయనను గృహ నిర్బంధంలోనే ఉంచాలని చెప్పి నేను ఎన్నికల సంఘానికి ఇప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది. రాజకీయాల్లో విలువలు పాటించాలి, మధ్యవర్తులు ఉండు, మంచిగా మాట్లాడుకుందాం అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఎన్నికల కోడ్ ఉందని తెలిసి కూడా బీజేపీ మీద అట్లా మాట్లాడడం అనేది ఎంతవరకు సంస్కారమో వారే ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎస్, ఎలక్షన్ కోడ్ సాయంత్రం 7 గంటలకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటుంది, కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా తర్వాత చర్చ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వచ్చేసింది, రేపే ఏదో పడిపోతూ ఉన్నాయి డబ్బులు అనేటువంటి రీతిలో మాట్లాడి ప్రజలని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసినాడు, కాబట్టి అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. అతను మళ్ళీ ఈ 2-3 రోజుల లోపల ఇట్లాంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయకుండా ఎన్నికల సంఘాన్ని నిషేధించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.